వాడు ఎట్లా విడ అది మా పరిస్థితి వాడు సమస్యను నేసినావా ఆ నేసినాం సార్ చూసినట్లు కదా నేసినట్లు నమస్తే అన్న చూడండి అన్న నా మగ్గాన్ని నన్ను నేనే కాల్చుకుంటాను సార్ రావలేక వరకలేక సార్ అవును సార్ నా జగన్మోహన్ రెడ్డి అన్న చూడండి నా మగ్గాన్ని ఆరాత్రులు పోయినా కాబట్టి నేను సచ్చిందంతా సమానం కాబట్టి నిలబెట్టుకుంటున్నానన్న వాళ్ళు నన్ను అర్హతలుగా బీకేశారు జగన్ అన్న అన్న నా ప్రాణం పోయిందన్న ఇప్పుడు ఈ పద్ధతికే నువ్వు పుట్టావు నేను పోయిన అంతలుంది అన్న అంత బాధగా ఉందన్న క్షమించన్న నేను పుట్టినరోజు ఈ తప్పు చేస్తున్నందుకు నమస్తే జగన్ అన్న కొన్ని ప్రాబ్లం చెప్పుకోలేను కాబట్టి అన్న జగన్మోహన్ రెడ్డి అన్న జై హింద్ జై హింద్ హలో అన్న హలో హలో అన్న కాళాచారి గారనా అవునన్న అదే నిన్న మొగ్గం తగలబెట్టారు కదా మీరు అదేమి వీడియోలు ఫోటోలు వచ్చాయి ఏమన్నా కారణం ఏమి అన్నా మాకు మగ్గాలు అయితే ఇక్కడ ముగ్గురు ఉన్నాం సార్ ఒకరు నేను ఒకడే కదన్నా ముగ్గురికి ఉన్నాము ఇక్కడ ఈ పంచాయతీలో ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మగ్గం కొంతమంది కదే కొన్ని మట్ల ఇట్లా ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఓకే చేసినారు మాకు మాకు కూడా అదే అర్హతలే ఉన్నారు సేమ్ అయినా మాకు ఇక్కడ కొన్ని ఏదో వాళ్ళ రాజకీయాల వల్ల పెట్టలేదని మేము అనుకుంటున్నాము ఎవరైతే ఏం తెలియదు మాకు ఇంకా మేము ఒక ఆరు నెలల మట్టి తిరుగుతున్నాం ఇక్కడ ఎక్కడ చెప్తూ కలెక్టర్ ఆఫీస్ అయితే ఇక్కడ సచివాలయంకి అందరికీ అయితే మీకు అన్ని అర్హతలు ఉన్నాయా ఉన్నాయన్నా ఎప్పుడు మీరు తగలబెట్టింది ఎప్పుడు అవి నిన్న సాయంత్రం వాలంటీర్ వచ్చి మేము ఇక్కడ అర్జీ ఇచ్చినాం కదా కలెక్టర్ పోస్ట్ ద్వారా పంపించినాం అక్కడ పంపించింటే వాళ్ళు రెండు పేపర్లు మీకు ఇస్తాము 1174 రూపాయలు అవుతుంది పేజీకి 2 రూపాయలు చెప్పిన ఇచ్చినారా వాలంటీర్ ఏం చేసినాడు వాలంటీర్ భర్త కేసు మేము రివర్స్ కేసు అయింది కోర్టుకు పోలో అదే ఇదేం కేసు అయింది మీకుంటుంది కానీ ఊరంతా తిరిగినాడు మధ్యాహ్నం వల్ల సెక్యూరిటీకి మా ఫ్రెండ్ ఫోన్ చేసింటాడు కాల్ అప్పినట్టు సంతకాలు పెట్టాలంటే సరే సార్ ఇంకొక అతను రావాలా వచ్చినాక వస్తామని చెప్పినాను అప్లోడ్ రాలేదా అందుకే మేము పోలేదా అందుకే ఇంటి దాకా బజార్ అంతా తిరిగినాడు వాలంటీర్ భర్త ఎవరు వాలంటీర్ వాలంటీర్ భర్త ఎట్లా చేస్తారు వాళ్ళ మగ్గాలలో వాళ్ళు సైన్ ఎట్లా తిరిగినాడా మేము నేను సాయంత్రం మళ్ళీ 6 గంటలు ఇంటికి వస్తే మేము గోదాములు రేపే సంతకాలు పెట్టి ఇప్పించుకుందాం అనుకున్నామా ఇళ్ళలో పోయి వాళ్ళ ఇళ్ళలో ఇచ్చేసి రెండు తిరిగా మేము కేసులైనా ఎక్కువ దీని గోల దాని గోల్ అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయినారు మళ్ళీ నేను ఇంటికి వస్తే 6 గంటల వచ్చి తప్ప నీకు ఇట్లా ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్పా కేసు అయింది అని చెప్పా సరే అని తాపో అని చెప్తా తెచ్చే పోయి నేను బాధ అయిపోయి మేము ఇన్నాళ్ళు 6 నెలలు 7 నెలలు తిరుగుతున్నాము మాకెందుకు ఇయ్యరు అని మేము నేను సాయంత్రం బాధ అయిపోయి కాల్ చేస్తా మళ్ళా నా ఫ్రెండ్కి ఇచ్చిన అర్జీ చూస్తే దాంట్లో నేను మేము కోరండే దానికి అవి ఆ పారాల్లో ఉంటాయండి కదా అన్ని స్థలాలు అయితేనే వాళ్ళ మగ్గాలవి అన్ని అవి పళ్ళు మాకు కొంచెం డౌట్ ఉన్నాయన్నమాట అది క్లారిటీ చేసుకుందామని నేను కోరినాం అట్లా కోరినాం అనుకుంటే వీఎఫ్ రివర్స్ కేసు అన్నాక నాకు బాధ అయితే నేను సాయంత్రం అంటించేస్తాను మీ మీద రివర్స్ కేసు వేసారా లేదు లేదు మళ్ళీ లెటర్ లో చూసి వాళ్ళు అట్లా బద్దలు చెప్పినారు మాకే చచ్చిపోతున్నారా కేసు అయితే ఏం లేదు ఊరికే మిమ్మల్ని మీద భయపెట్టాలని చూసారు అంతే చూసినారు అయితే మీది ఏ ఊరు అన్నా ఏ జిల్లా జిల్లా వచ్చేసి అనంతపురమే మండలం విందుపురం అన్న బాలంపల్లి గ్రామం 11 పల్లి అవుతుందా బాలంపల్లి బాలంపల్లి ఓకే ఓకే అర్హతలు ఉన్న చేనేత హస్తం రానందుకు మీరు విరక్తి చెంది తగలబెట్టారు అవును మేడం సార్ అవునన్నా ఓకే ఓకే మరి